నేను ఇంటర్లో వచ్చినప్పటి నుంచి యాంకర్గా చూస్తున్నాను తరతరాలుగా సుమగారిని చూస్తానే ఉన్నాను ఈరోజు స్పీచ్ నాకు డెడికేట్ చేశారా మొన్న చిరంజీవి గారి గురించి మాట్లాడినప్పుడు మీరు కొన్ని సటైర్ లేసారు మనసులో పెట్టుకున్నా ఈసారి కిడ్నీలో పెట్టుకోండి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక కేరళ పాన్ ఇండియా నుంచి వచ్చిన ఐకాన్ స్టార్ ఆర్మీ అందరికీ పుష్ప 1 రిలీజ్ అయింది కాబట్టి పాన్ ఇండియా అన్నాం పుష్ప 2 రిలీజ్ అయ్యాక సగర్వంగా పాకిస్తాన్ కజకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ రష్యా అమెరికా యూకే ఆల్ కంట్రీస్ ఆల్ కంట్రీస్ నుంచి వచ్చే ఫ్యాన్స్ అందరికీ మన ఆర్మీ ప్రపంచ ఆర్మీ కాబోతుంది కాబట్టి మన ఆర్మీని ప్రపంచ స్థాయికి తీసుకెళ్తున్న మా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారికి ఐకాన్ స్టార్ ముందు ఐ కాంటాక్ట్ ఇవ్వడం కాబట్టి స్పెట్స్ పెట్టుకొచ్చాను ఈరోజు అలాగే అది గీతాత్సవ అని ప్రొడక్షన్ అని ఒక ఓటీటీ అయిని ఏదైనా సరే తెలుగు సినిమా తెలుగు చలనచిత్ర పరిశ్రమ కొత్త పుంతలు తొక్కేస్తున్న అరవింద్ గారి పాద పద్మాలకి నమస్కారం సార్ ఆయన పేరు అరవింద్ కానీ ఆయన సినిమాలన్నీ ఫుల్ విందు ఉంటాయి అలాగే ఇండస్ట్రీ లెక్కలు మార్చిన గురుగారు లెక్కల మాస్టర్ మా గురుగారు సుకుమార్ గారికి ఎందుకంటే ఎప్పుడో మనం అవెంజర్స్ ఎండ్ గేమ్ అవతారు ఇలాంటి ఇంగ్లీష్ సినిమాలు డబ్బింగ్ చూసేవాళ్ళం కానీ మన భారతదేశంలో కూడా మన సినిమాలు వేరే దేశంలో రిలీజ్ అవుతాయి అక్కడ ప్రీమియర్లకు వస్తారు అని నిరూపించిన డైరెక్టర్లో నాకు తెలిసి తెలుగు చిత్రసీమ నుంచి ఇద్దరు ఒకళ్ళు రాజమౌళి గారు అయితే ఒకళ్ళు సుకుమార్ గారు సో మా సుకుమార్ గారికి సార్ నమస్తే సార్ ఎందుకంటే తను పైకి రావటం పరువు తన పక్కన వాళ్ళు కూడా రావటం కొంచెం బరువు అంటారు ఆ బరువును కూడా ఎత్తుకోగలారంటే సుకుమార్ గారు గురువు అయ్యారు ఆయన శిష్యుల్ని కూడా తన దాకా తీసుకురావాలి తనతో పాటు అనుకునే వ్యక్తి సుకుమార్ గారు అలాగే తాను సూట్ వేసుకోవడమే కాదు తన పక్కన ఉన్న వాళ్ళు కూడా సూట్ అయ్యే సూట్లు వేసుకోవాలనుకునే వ్యక్తి అల్లు అర్జున్ గారు అందుకే వాళ్ళిద్దరూ అంత మంచి ఫ్రెండ్స్ అయ్యారు అలాగే 100% లవ్ బలే బలే మగాడవే గీత గోవిందం ప్రతిరోజు పండగే ఇలాంటి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను ఇచ్చి జీఏటీని ఒక రేంజ్లో తీసుకెళ్తున్న బన్నీవాస్ గారు త్వరలో ఆయనతో మాకు ఇన్స్పిరేషన్ మా టార్చ్ బేరర్ ఆయన ఆయనతో మేము పోటీ పడటం కష్టం కాబట్టి ఆయన త్వరలో పాలిటిక్స్లోకి వెళ్ళిపోవాలని కోరుకుంటాం సో బ్రదర్ నిఖిల్ ఎక్కడే పోతే చిన్నవాడ నుంచి ఆయనతో నాకు ఒక అనుబంధం ఉంది ఆయన చాలా కష్టపడతాడు ఎవరైనా ప్రొడ్యూసర్ ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నాకెంత ఇస్తారని అడగడం ప్రమోషన్ బడ్జెట్ ఎంత అని అడుగుతాడు ఎందుకంటే ఆ ప్రమోషన్ సరిగ్గా లేకపోతే ఆయన రెమ్యునరేషన్ వచ్చి డబ్బులు తీసి ఇచ్చేస్తాడు